हेलो एवरीवन, वेलकम बैक टू लास्ट वीक किचन। रोज रेसिपी चिकन घी रोस्टनी इंट्लोने चाला सिंपल मेथड लो एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। तप्पकुंडा मीरू ट्राई चेयंडी। मैं एला तैयार चेयालो चूसेद्दाम। मुंदुगा हाफ केजी चिकन नी क्लीन चेसी पक्कन पेट्टुकोवाली। स्टोव ऑन चेसी पैन पेट्टुकोनी मूड लवंगालु, रेंडु दालचीनी चेक्क, ओकटी अनास पुव्वु, मूड यालकुलु, 1 टेबल स्पून जीलकर्र, 2 टेबल स्पून धनियालु, 6 నుంచి 7 మంచి ఘాటుగా ఉండే మిర్చిని వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు దీన్ని చల్లారనివ్వాలి। కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ఇవన్నీ వేసుకుని మెత్తని పౌడర్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి। సేమ్ pan లోనే 5 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి। నెయ్యి హీట్ అయిన తర్వాత 1/2 కప్ చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చినప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి। అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి। ఈ విధంగా చికెన్ ని 7 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చికెన్ పీసెస్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ని కూడా అందులో వేసుకోవాలి। ఈ మసాలా అంతా చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి। 5 నిమిషాలకి చికెన్ ఈ విధంగా ఫ్రై అయిపోతుంది। ఇలా నెయ్యి మొత్తం బయటికి వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి। మరొక 2 నిమిషాల పాటు చికెన్ ని బాగా ఫ్రై చేసుకుందాం। నికి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయింది। దీన్ని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। న్యూ నోటిఫికేషన్ కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।